స్థానాలను తాము కైవసం చేసుకున్నామని తెలిపారు. సీఎం జగన్ పాలనపై ప్రజలు చూపిస్తున్న ఆదరాభిమానాలకు ఈ ఫలితాలే నిదర్శనమని చెప్పారు. మొత్తం పంచాయతీ 330 పంచాయతీలైతే వైఎస్ఆర్సీపీకి అంటే ఏకగ్రీవాలు జరిగినంత కలుపుకొని 2639 వైఎస్ఆర్సీపీ సంతృప్తిగా ఎన్నికయ్యారు. ప్రభుత్వం చేస్తున్న పనితీరుకి ఇది ఒక నిదర్శనం. ప్రభుత్వం చేస్తున్న పనితీరుకి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చేస్తున్న ఆయన మీద అభిమానానికి ఆయన నాయకత్వాన్ని బలపరుస్తున్న దానికి ఇది ఒక తార్కాణం. ఎన్ని చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఎన్ని ఆవాగ్లు చావాగ్లు మాట్లాడినప్పటికీ ఎన్ని అసందర్భమైన ఆలోచన చేసినప్పటికీ ఎన్ని కుతంత్రాలు పడినప్పటికీ కూడా రాష్ట్రంలో ఉన్న గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజానికి మందరూ కూడా ఈ పార్టీ పట్ల పార్టీ కార్యక్రమాల పట్ల ప్రజా సంఖ్య పార్టీ చేసే ప్రజా సంక్షేమం పట్ల సంతృప్తికరంగా ఉన్నారని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన ఏదైతే వాళ్ళు ఇచ్చిన ఆదేశాలు ఉన్నాయో స్థానిక సంస్థ ఎన్నికలకు సంబంధించి అటు గ్రామీణ ప్రాంతంలో కానీ పట్టణ ప్రాంతం సంబంధించిన ఎన్నికలు కానీ వాటి అన్నిటికీ దానికి కట్టుబడి ప్రభుత్వం అన్ని సహాయ సహకారాలు అందిస్తామనేది ఇప్పటికే చెప్పడం జరిగింది, చేస్తున్నాం కూడా. ఆ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన అంశాన్ని కూడా ప్రభుత్వం పూర్తిగా సహాయ సహకారాలు అందించడానికి పూర్తిగా ఉన్నాం. ఏ క్షణాన్ని ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకున్న ఆ నిర్ణయం తగ్గట్లు కార్యాచరణ ప్రభుత్వం సహాయంతో రూపొందిస్తామని చెప్పని ఇచ్చిన వారు ఇచ్చిన కార్యాచరణ ప్రకారం ప్రభుత్వం దాన్ని అవలంబిస్తూ ముందుకెళ్తామనే విషయాన్ని తెలియజేస్తున్నారు. అర్ధరాత్రి ప్రజాస్వామ్యాన్ని కోని చేసే ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ అధినేత